నేను ఒక పార్సల్ లేయర్ అనేది యాడ్ చేస్తానండి. ఒక పార్సల్ అంటే పార్సల్స్ లేయర్స్ అనేది ఉందండి. నెక్స్ట్ మన దగ్గర ఒక లైన్ లేయర్ అనేది, అంటే మన దగ్గర గవర్నమెంట్ ల్యాండ్ డ్రా చేస్తాం కదా మనం, గవర్నమెంట్ ల్యాండ్ లేయర్ అనేది ఉంది. నెక్స్ట్ ఒక లైన్ లేయర్ అనేది యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు మీరు చూస్తే ఒక ఎఫ్ఎంబి లైన్ లేయర్ అనేది యాడ్ చేశాను, అంటే ఇది గవర్నమెంట్ ల్యాండ్ అండి. చూస్తున్నారు కదా ఇది గవర్నమెంట్ ల్యాండ్. ఈ పార్సెల్స్ కొంచెం బ్లాక్ కలర్లో పెడతాను. చూస్తే ఇవి పార్సెల్స్ అండి. ఇది గవర్నమెంట్ ల్యాండ్ లైన్ లేయర్, అంటే ఇది ఇక్కడ దాకా మనకి ఆటోమేటిక్గా క్లిప్ అయిపోవాలి. ఇది ఆటోమేటిక్గా క్లిప్ అయిపోయింది అంటే ఇక్కడ ఈ పాలిగాన్కి ఫిల్ అనేది అవ్వాలి, క్లిప్ అయిపోవాలి, ఫిల్ అయ్యి అనేది అవ్వాలి. ఇది మనం ఎలా చేస్తామంటే, ఫస్ట్ మనం ఏం చేద్దామంటే ఈ ఎఫ్ఎంబి లైన్ లేయర్ని పాలిగనైజ్ అనేది చేద్దాం. ఈ పాలిగనైజ్ చేస్తానికి లైన్స్ నుంచి పాలిగాన్స్ పాలిగనైజ్ అని సెర్చ్ చేయండి. ఇక్కడ ఇన్పుట్ లేయర్ దగ్గర లైన్ లేయర్ అనేది ఇచ్చి రన్ అనేది క్లిక్ చేయండి. ఇప్పుడు మీకు పాలిగాన్ అనేది క్రియేట్ అయింది. ఫస్ట్ ఈ పాలిగాన్ లేయర్ని మనం డూప్లికేట్ జియోమెట్రీ చేద్దాం. చేస్తున్నాము అని నెక్స్ట్ తీసేస్తున్నాం. నెక్స్ట్ ఈ పార్సెల్స్ లేయర్ ఉంది కదా, ఈ పార్సెల్స్ లేయర్ని కూడా మనం ఏమన్నా డూప్లికేట్ జియోమెట్రీస్ ఉంటే చేద్దాం. నెక్స్ట్ మనం ఇప్పుడు క్లిప్ అనేది రన్ చేద్దాం. ఇక్కడ ఇన్పుట్ లేయర్ వచ్చేసరికి పార్సెల్ నెక్స్ట్ ఓవర్లే లేయర్ వచ్చేసరికి ఎఫ్ఎంబి అండి. ఇక్కడ మీరు చూసే మనకి ఒక ఒక లేయర్ అనేది క్రియేట్ అయింది, క్లిప్ అనేది అయింది. అంటే ఈ ఎఫ్ఎంబి ఉంది కదా, ఈ ఎఫ్ఎంబి లైన్కి క్లిప్ అనేది అయిందండి. మీరు చూస్తే ఈ లైన్కి, ఈ ఎఫ్ఎంబి లైన్కి పార్సెల్స్ అంటే ఈ ఎఫ్ఎంబి లైన్ పార్సెల్ అనేది బయటకు వస్తే ఆటోమేటిక్గా క్లిప్ అయిపోతుంది. పార్సెల్ అనేది ఇక్కడే డ్రా చేసాం కాబట్టి ఈ ఓపెన్ అనేది ఇలాగే ఉంది. ఇక్కడ పార్సెల్ అనేది ఈ లోపలే ఉంది కాబట్టి ఇక్కడ ఓపెన్ అనేది కనిపిస్తుంది. ఇప్పుడు మనం క్లిప్ అనేది చేసాం. నెక్స్ట్ మనం డిఫరెన్స్ అనేది, అంటే ఈ గ్యాప్స్ ఉన్నాయి కదా, గ్యాప్స్ అన్ని డిఫరెన్స్ అనే లేయర్లోకి వస్తాయండి. అది మనం ఎలా చేస్తామంటే ఇక్కడ ప్రాసెసింగ్ టూల్ బాక్స్లో డిఫరెన్స్ అని సెర్చ్ చేయండి. డిఫరెన్స్ వెక్టార్ ఓవర్లేలో డిఫరెన్స్ అనేది ఉండేది, ఈ డిఫరెన్స్ మీద క్లిక్ చేయండి. డిఫరెన్స్ మీద క్లిక్ చేసినప్పుడు ఇక్కడ మనం ఇన్పుట్ లేయర్ అనేది ఇది ఇవ్వాలి, అంటే డిఫరెన్స్ బేస్ లేయర్ వచ్చేసరికి మనకి ఎఫ్ఎంబి అనేది ఇచ్చాను, పాలిగాన్ లేయర్ అనేది. నెక్స్ట్ ఓవర్లే లేయర్ వచ్చేసరికి క్లిప్ లేయర్, అంటే ఎఫ్ఎంబికి క్లిప్ చేసిన లేయర్ మధ్య డిఫరెన్స్ అనేది ఒక లేయర్లో క్రియేట్ అయ్యింది.
ఇక్కడ క్లిప్డ్ అని ఉంది కదా, క్లిప్డ్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ దీన్ని రన్ అనేది చేయండి. ఇక్కడ మీరు చూస్తే మనకి డిఫరెన్స్ అనేది వచ్చింది. నెక్స్ట్ క్లిప్ పైన లేయర్ అనేది ఉంది. చూసే ఇది క్లిప్ పైన లేయర్ అండి. నెక్స్ట్ ఇది డిఫరెన్స్ లేయర్. నెక్స్ట్ మనం దీన్ని మెర్జ్ అనేది చేద్దాం. అంటే ఈ టూ ఇప్పుడు మనం చేసిన క్లిప్ లేయర్ డిఫరెన్స్ లేయర్ అని ఈ టూ లేయర్స్ మనం మెర్జ్ అనేది చేద్దాం. మెర్జ్ వెక్టార్ లేయర్ మీద క్లిక్ చేసి ఇక్కడ ఇన్పుట్ లేయర్ దగ్గర ఈ క్లిప్డ్ అనే లేయర్ ఈ డిఫరెన్స్ అనే లేయర్ అనేది క్లిక్ చేసి ఓకే అనేది క్లిక్ చేయండి. అంటే దీన్ని మీరు పర్మనెంట్ ఫైల్గా సేవ్ చేసుకోవచ్చు. నేను కాకపోతే ఈ డెమో కోసం నేను ఈ టెంపరీ లేయర్ మీదే సేవ్ చేస్తున్నాను. ఈ రన్ అనేది క్లిక్ చేయండి, డిజేబుల్ చేసేయండి. ఇప్పుడు మీరు చూస్తే మనకి మెర్జ్డ్ అనే లేయర్ అనేది క్రియేట్ అయిందండి. సారీ, ఇప్పుడు ఈ మెర్జ్ అనే లేయర్ అంటే ఎఫ్ఎంబి లైన్స్కి మనం కట్ అనేది చేసేసాం, కట్ చేసాం, ఫిల్ అనేది చేసాం. ఇప్పుడు ఇది ఎఫ్ఎంబి లైన్ కదా, ఇక్కడ మనం ఏం చేయాలి, ఈ పోర్షన్ని ఈ పార్సెల్కి యాడ్ చేయాలి. ఈ యాడ్ చేయాలంటే ఈ మెర్జ్డ్ లేయర్ మీద క్లిక్ చేసి ఇక్కడ టోగిలేటింగ్ అనేది క్లిక్ చేయండి. టోగిలేటింగ్ అనేది క్లిక్ చేసి ఇక్కడ సెలెక్ట్ ఫీచర్ మీద క్లిక్ చేయండి. సెలెక్ట్ ఫీచర్ మీద క్లిక్ చేసి ఇక్కడ మనకి స్ప్లిట్ ఫీచర్స్ అనేది ఉండిద్దండి. ఈ స్ప్లిట్ ఫీచర్స్ అనేది క్లిక్ చేసి ఈ లైన్లో చేసి రైట్ క్లిక్ అనేది ఇవ్వండి. రైట్ క్లిక్ ఇచ్చినప్పుడు ఈ పార్ట్ అనేది ఈ ఇక్కడ దాకా కట్ అయ్యాలి, అంటే కట్ అనేది అయిపోయింది. నెక్స్ట్ మనం ఏం చేయాలి, ఈ సెలెక్ట్ ఫీచర్ మీద క్లిక్ చేసి ఈ టూ పాలిగాన్స్ని క్లిక్ చేసి ఇక్కడ మెర్జ్ అనేది ఉండేది, మెర్జ్ సెలెక్టెడ్ ఫీచర్. ఈ మెర్జ్ సెలెక్టెడ్ ఫీచర్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ మనకి మెర్జ్ అనేది వస్తుంది. అంటే ఈ ఐడి వచ్చేసరికి 199 అండి, ఈ చిన్నది ఉంది కదా, దాని ఐడి వచ్చేసరికి 265. మెర్జ్ అనేది కావాలి. ఇప్పుడు చల్తా వన్ ఇచ్చి ఇది ఇప్పుడు ఈ చిన్న ఫీచర్ కూడా రెండు మెర్జ్ అయ్యి చల్తా వన్ అనేది రావాలి. అప్పుడు మీరు ఏం చేయాలి, ఇక్కడ టేక్ అట్రిబ్యూట్ ఫ్రమ్ ఫీచర్స్ విత్ లార్జెస్ట్ ఏరియా ఇదన్నా క్లిక్ చేయొచ్చు. అంటే ఈ అట్రిబ్యూట్ ఈ ఫీచర్కి ఉన్న అట్రిబ్యూట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఈ మెర్జ్ ఇప్పుడు మనం మెర్జ్ చేస్తాం కదా, దానికి కూడా ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. లేదా మీరు మాన్యువల్గా ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు అండి. ఎఫ్ఐడి ఉంది కదా, ఈ 199 కావాలంటే ఈ ప్రతి చోట 199 అనేది క్లిక్ చేసి ఓకే అనేది క్లిక్ చేయొచ్చు. నేను ఇప్పుడు టేక్ అట్రిబ్యూట్ విత్ లార్జెస్ట్ అనేది క్లిక్ చేసి ఓకే అనేది క్లిక్ చేసి ఇప్పుడు మీరు చూసి మనకి మెర్జ్ అనేది అయిపోయింది. నెక్స్ట్ మనకి ఈ టూ అనేది మెర్జ్ అవ్వాలి. ఈ రెండు మెర్జ్ అవ్వాలంటే మళ్ళీ సేమ్ మెర్జ్ మీద క్లిక్ చేసి టాక్ అట్రిబ్యూట్ విత్ లార్జెస్ట్ లేదా మీరు మాన్యువల్గా ఇచ్చుకోవచ్చు. ఓకే, ఈ రెండు మెర్జ్ అవ్వండి. నెక్స్ట్ మీరు దీనికి ఏరియా కావాలంటే ఈ లేయర్ మీద క్లిక్ చేసి క్యాలిక్యులేట్ జామెట్రీ ఈ క్యాలిక్యులేట్ జామెట్రీ అనేది మీకు కనిపించకపోతే ఇక్కడ ప్లగిన్స్లోకి వెళ్ళి ఇన్స్టాల్ అనేది చేసుకోండి క్యాలిక్యులేట్ జామెట్రీ. నెక్స్ట్ ఏరియాస్ అనేది యాడ్ అనేది చేసుకోవచ్చు. ఇలా మనం గవర్నమెంట్ ల్యాండ్స్ ఉన్న చోట పార్సెల్స్ యాడింగ్ డిలీటింగ్ ఉంది కదా, అప్పుడు మనం ఈజీగా చేసుకోవచ్చు అండి. ఇది హౌ టు యూజ్ క్లిప్ డిఫరెన్స్ ఫర్ గవర్నమెంట్ ల్యాండ్స్.